నమస్తే పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు వచ్చేసాను ఇంకో కొత్త డిష్. అదేంటంటే కేరళ స్టైల్ ఎగ్ రోస్ట్. సో రోజు మనం ఎగ్ కర్రీ, ఎగ్ ఫ్రై ఇలాంటివే చేస్తుంటాం, లేకపోతే ఉక్కిరి అలాంటివి. కానీ ఇలా ట్రై చేసి చూడండి, ఈసారి ఖచ్చితంగా అందరూ మెచ్చుకుంటారు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్, టమాటోస్, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి, దాని తర్వాత టమాటో కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను, పచ్చిమిర్చి కూడా ఇలా చూపించినట్టు. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మనం. ఇది నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కట్ చేసి చేసుకుంటాను. ఆనియన్స్ ఇందాక చూపించినట్టు తీసుకొని, ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ అండి. ఇక్కడ నేను వెదర్ చూపిస్తున్నాను, ఈ విండోలో చూసి నేను ఎక్కడి నుంచి రికార్డ్ చేస్తున్నానో మీరు గెస్ చేయండి కామెంట్స్లో. ఓకే, కమింగ్ టు ది వీడియో, ఈ ఆనియన్స్ నేను చెప్పినట్టు స్లైస్ చేసుకోవాలండి. మనం రొటీన్గా కట్ చేసుకునేలా కాకుండా స్లైస్ చేసుకొని ఇలా చేత్తో నిమురుకుంటే మనకి సపరేట్ అవుతాయి, ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు ప్రతి స్ట్రాండ్ రాదు. మధ్యలో ఉన్న వైట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆనియన్స్, అది కూడా తీసేస్తే మనకి ఈజీగా ఫ్రై అవుతాయి. సో ఇది ఎందుకు చేస్తున్నామంటే క్యారమలైజ్ చేయాలి మనం ఆనియన్స్ని. ఈ కర్రీకి అదే స్పెషల్ అండి. సో ఫస్ట్ కర్రీ స్టార్ట్ చేసేటప్పుడు ఆయిల్ హీట్ చేసుకున్నాక ఇందులో 2 లవంగాలు, యాలక్కాయ, చెక్క, పువ్వు, ఇంకా ఆకు తీసుకోవాలండి. ఇవి బిర్యానీ ఇంగ్రీడియంట్స్, అన్నీ వేసుకోవట్లేదు మనం, జస్ట్ బేసిక్ వేసుకుంటున్నాం. అవి ఫ్రై అయినాక ఇందాక చూపించినట్టు జింజర్ గార్లిక్, ఇది నేను ప్రస్తుతం కాకుండా ప్రతిసారి చేస్తూ ఉంటాను, చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. మీరు కొంచెం పసుపు వేసి ఉంచుకుంటే అది మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో అది వేసుకున్నాను. ఈ మీరు గమనించినట్టయితే ఫస్ట్ ఆనియన్స్ వేసుకునే ముందు మనం అల్లం వెల్లుల్లి వేసుకున్నాం, అది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని చాలా ఎక్కువసేపు వేయించుకోవాలి, ఏంటంటే బ్రౌన్గా అవ్వాలి, ఫుల్గా కుక్ అవ్వాలి అవి. సో దానికోసం నేను ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్, ఉప్పు యాడ్ చేశాను. దాని తర్వాత అవి కుక్ అయిన తర్వాత బ్రౌన్గా అయ్యాక కొంచెం కరివేపాకు, దాని తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాక మసాలాస్ అన్నమాట. పెద్ద ఏమి ఉండదండి, జస్ట్ ధనియాల పొడి, ఇంకా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా కొంచెం పసుపు. ఇందులో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సోయా సాస్. సో మామూలు మనం ట్రెడిషనల్ మసాలాస్ వేసుకున్నాక ఒక చిన్న చైనీస్ టచ్లా, కానీ చైనీస్ కాదు, గుర్తుపెట్టుకోండి, ఇది మన స్టైల్ అన్నమాట. కొంచెం వెరైటీగా సోయా సాస్, ఇంకా కెచప్ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకోవడమే, జస్ట్ మన టేస్ట్కి తగినట్టు. మనం ఎంత అయితే తీసుకుంటామో ఆనియన్స్ ఆ రేషియోస్లోనే వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ కూడా వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. స్వీట్నెస్ కానీ చేదు కానీ ఎక్కువ అవ్వకూడదు. సో అవి కొంచెం కలిపాక ఒక నిమిషం తర్వాత ఇందాక కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను. ఒక 2 టమాటోస్ మీడియం సైజ్ తీసుకుంటే సరిపోతుందండి. అవి కూడా కుక్ అయిన తర్వాత ఫెన్నెల్ సీడ్స్ అంటారండి, ఇవి సోంపు, ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకున్న ఇది మీరు పౌడర్ అయినా వేసుకోవచ్చు, సీడ్స్ అయినా వేసుకోవచ్చు, మీ ప్రిఫరెన్స్ని బట్టి. దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే స్టార్టింగ్లో మనం వేసుకున్నాము. దాని తర్వాత కొంచెం వాటర్ వేసి, తర్వాత నేను వేస్తున్న షుగర్ ఒక స్పూన్, ఇది కూడా ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఆ ఫ్లేవర్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట పంచదార. పంచదార ఏంటి వేస్తుంది అనుకోకండి, సో అదొక టిప్ అండి, ఖచ్చితంగా వాడండి. దాని తర్వాత ఇవి కలుపుకున్నాక మగ్గించుకోవాలి కొంచెం సేపు. తర్వాత మనం ఇందాక బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఇలా హాఫ్లో కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ మిక్స్చర్లో. సో ఇంకొకటి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రై చేసైనా వేసుకోవచ్చు, కానీ ఇందులో మనకి ఉన్న ఆ ఫ్రై మసాలా ఏదైతే ఉందో అది కోట్ చేసేస్తుందండి మనకి బేస్ని ఎగ్స్కి. సో మనకి ప్రాబ్లం ఏం లేదు. సో అవి మిక్స్ చేసుకున్నాక కొంచెం మిరియాల పొడి లాస్ట్లో, ఆ ఘాట్ ఏదైతే ఉందో అది మనకి తెలియాలి అంటే మిరియాలు వాడాలి, అది వేసేసుకున్నాక కలుపుకున్నాను. ఇది లాస్ట్లో ఇంకొకటి అండి, కొబ్బరి పొడిని నేను మిక్స్ చేసి వేసుకుంటున్నాను, ఇది ఆప్షనల్ అండి, అందరికీ ఇష్టం ఉంటుందో లేదో మనకి తెలియదు కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఒక మంచి కమదనాన్ని ఇస్తుంది కర్రీకి. సో అది కూడా వేసేసుకొని కలుపుకోవడమే. దాని తర్వాత ఒక 2-3 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే
కర్రీ అయిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే ఎగ్ రోస్ట్ కేరళ స్టైల్ రెడీ.